ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దినములు చెడ్డవి. దినములేటట? దినములు చెడ్డవా? దినములలో ఉన్న మనుషులు చెడ్డవారా? చెప్పండి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు. అంటే దేశం అంటే మీరు మట్టి అనుకుంటున్నారేమో. చూడండి, నేలకి మూతి నేల వరకు తీసుకెళ్ళి ఆ నేల వరకు తీసుకెళ్ళి ముద్దెడతాం. అంటే నా పుణ్యదేశము అంటాం మనం. అంటే దేశం అంటే చాలామంది మట్టి అనుకుంటున్నారు. ఈ మట్టిలోనే పుట్టాం, ఈ మట్టిలోనే పెరిగాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం అంటున్నారు. దానికి ఒక మహానుభావుడు, ఒరే దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులు, మనుషులు ఉన్నారు గనక దేశమయ్యింది అని చెప్పాడు కదా. అలాగే మనుషులు ఉన్నటువంటి కాలము చెడిపోయింది. ఏం చెడిపోయింది అంటే మనుషులు చెడిపోయారు గనక దాన్ని ఏమన్నాడంటే దినములు చెడ్డవి అన్నాడు. ఈ దినములు ఎలాగున్నాయి అంటే చెప్తున్నాడు, రేపిస్టులు ఉన్నారు, మారణ హోమం సృష్టించేవారు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు. ఏమండి, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం. అర్థమవుతుందా? భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం గనుక మనకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, దినములు చెడ్డవి గనుక, దినములలో ఉన్న మనుషులు మంచివారు కాదు గనుక, ఆ మంచివారు కానటువంటి వారి మధ్యలో నువ్వు నివసిస్తున్నావు గనుక నువ్వు చాలా జాగ్రత్తగా నివసించాలి. అర్థమవుతుందా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సద్వినియోగము చేసుకొనుతూ సమయాన్ని ఏం చేయాలట? సద్వినియోగము చేసుకోవాలట. ఈ సద్వినియోగం చేసుకునేది ఎక్కడ తెలుసా? సాధారణంగా మనకి 24 గంటలు, ఒకరోజు గడవాలంటే 24 అవర్స్, అవునా? కొంతమంది చూడండి, ఖాళీగా కూర్చున్నప్పుడు, ఏ పనికి వెళ్ళినప్పుడు టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇంట్లోకి వస్తాడో, టీవీ పెట్టుకుంటాడో, టీవీ పెట్టుకున్న తర్వాత అందులో ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తాడు, వాడికి బాగా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో, కొద్ది నిమిషాలు చూస్తాడో, తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాడో, మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తాడో, సెల్ ఫోన్ చూస్తాడో, ఏమి తొయ్యదానికి ఉన్న టైంను అంతా వ్యర్థపరుచుకుంటాడు. కానీ మనిషి సద్వినియోగం చేసుకునేటువంటి టైం తెలుసా? మీకు తెలుసా టైం? తెలుసా? మానవుడు తన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సమయం ఎప్పుడంటే ఆసుపత్రిలోనండి. నిన్న December 31st మన పేపర్లో వస్తాయి, న్యూస్లో వస్తాయి. నిన్న రాత్రి కాలంలో చాలామంది కుర్రోళ్ళు అన్నమాట, బుద్ధిహీనంగా తిరిగేటువంటి కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారంటే బైకులకి సైలెన్సర్లు పీకేస్తారు. పీకేస్తారా? పీకేస్తారు. పీకేసి డ్రూన్ డ్రూన్ డ్రూ అని ఊరంతా తిరుగుతుంటాడు, పక్క పలసుకో ఉంటాడు. అక్కడ ఎవరైనా అమ్మాయి ముగ్గేస్తుంది అనుకోండి, ఆ చుట్టే తిరుగుతుంటాడు అలాగా. ఆ అమ్మాయి ఏమో రోడ్డు మీద ముగ్గేస్తుంది ఏమని అంటే, Goodbye 2021, Welcome 2022 అని ముగ్గేస్తుంది. వెల్కమ్ అన్నది ఈయనేమో అనుకుని రోడ్డు అంతా ముద్దెట్టేస్తాడు, మొత్తం సెంపంతా ఎగిరిపోతాడు బండి మీదండి. ఇలా డ్రూన్ డ్రూన్ అని రౌండ్లు వేసినప్పుడు రోడ్డు అంతా కూడా ఏమైపోద్ది? ఆ అమ్మాయి రోడ్డు మీద ముగ్గెడుతుంటే రక్తంతో ముగ్గెడతాడు, అక్కడ సెంపంతా ఎగిరిపోద్ది. అప్పుడు పనికి మాలిన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఒక్క సెకండ్ కూడా వృధా కాకూడదు. ఎమ్మటిని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, ఐగర్ సెంపంతా పోయిన తర్వాత, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ కొంచెంసేపు ఉండు బాబు టీ తాగి వస్తాను అన్నాడు అనుకోండి, టీ తాగే టైం లేదండి. అదుగో హాస్పిటల్లో గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాడు,
మరి 5 నిమిషాల ముందు ఎలా ఉన్నాడు, బండి మీద ఎంజాయ్గా తిరిగాడు కదా. ఆ టైంలో వైద్యం చేయకపోతే, వైద్యము చేయకపోతే హాస్పిటల్లో డాక్టర్ని బతకనిస్తారా? 5 నిమిషాలు లేట్ చేయకూడదు డాక్టరు, 5 నిమిషాలు లేట్ చేయకూడదు డాక్టరు. వెంట వెంటనే వచ్చే అయ్యగారు ఏం చేశారంటే, ఏదో గొప్ప ఘనకార్యం చేసి వచ్చారు కనుక ఎంబట్నే కుట్లేసేయాలి, ఆయనకు నొప్పి తగలకూడదు, ఇంజక్షన్ చేసేయాలి, అన్నీ చేసేయాలి, మళ్ళీ సజీవంగా తీసుకొచ్చి ఇచ్చేయాలి, మళ్ళీ ఊరు మీద తిరగాలి. అర్థమవుతుందా? దెబ్బ తగిలిన వాడు అయ్యబాబో అయ్యబాబో అంటుంటే పక్కన ఫ్రెండ్స్ ప్రయత్నంగా బాధపడిపోతూ ఉంటారు. డాక్టర్తో అంటారు, సార్ టైం అసలు వేస్ట్ చేయకండి, అసలు మీరు ఎక్కడున్నారు ల్యాబొరేటరీలో ఉన్నారని అంటే పరిగెత్తేస్తాడు ఒకడు. లేదండి, ఇప్పుడే ఆ డాక్టర్ గారు బయటికి వెళ్ళారు టీ తాగుతా కంటే అమ్మటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవునా? దినములను వారు సమయమును సద్వినియోగం చేసుకుంటారు, అంటే పోయే కాలం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటారు అన్నమాట. చూడండి, అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ కూడా వస్తుంటుంది, 108 వస్తుంది. వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ కానీ ఒకవేళ ఎవరైనా చోటు ఇవ్వకపోతే, ఎవరైనా వే ఇవ్వకపోతే, దారి ఇవ్వకపోతే ఫైన్ అని మన ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఎందుకంటే ఒక్క సెకండ్ ఆలస్యం చేస్తే నిండు ప్రాణం బలైపోతుంది, 1 నిమిషం ఆలస్యం చేస్తే నిండు ప్రాణం బలైపోతుంది. కనుక 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అంబులెన్స్ వెంబట్నే వచ్చేసి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, వెంటనే ఆక్సిజన్ పెట్టేస్తారు, వెంటనే అయ్యగారికి ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది. వెంటనే